నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హోమ్ ఛానల్. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి రకరకాల డ్రింక్స్ని డిజర్ట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు మాత్రం నేను కొంచెం డిఫరెంట్గా రోజ్ ఫలూదాని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. అండ్ దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రెండే రెండు, వీక్ ఫీల్ ఫలూదా మిక్స్ మరియు పాలు. ఇది రోజ్ ఫ్లేవర్ ఫలూదా మిక్స్ అండి, 200 grams ప్యాకెట్. ఈ ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ప్యాకెట్ కట్ చేసి చూస్తే లోపల ఇలా ఉంది. ఇందులో సేమియా, షుగర్ పౌడర్, సబ్జా సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫలూదా మిక్స్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటు గిన్నెను తీసుకొని అందులో 1 లీటర్ పాలు మరియు 200 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాచి ఆ తర్వాత ఫలూదా మిక్సిని వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చిక్కబడేదాకా ఉడికించాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. మన ఫలూదా డ్రింక్ రెడీ అయ్యింది. ఇంకా సర్వ్ చేసుకోవటమే. నేను ఇంకా కొంచెం టేస్టీగా ఉండటం కోసం ఇంకొంచెం డెకరేట్ చేస్తున్నాను. ముందుగా సర్వింగ్ గ్లాస్లో 2 టీ ఫ్రూట్స్ని వేస్తున్నాను, తర్వాత ఫలూదా డ్రింక్ను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. తిరిగి సెకండ్ లేయర్గా ఫలూదా డ్రింక్ను వేస్తున్నాను. డ్రింక్ మరింత కలర్ఫుల్గా ఉండటం కోసం 2 టీ ఫ్రూట్స్ని వేస్తున్నాను. సో మన రోజ్ ఫ్లేవర్ ఫలూదా డ్రింక్ అయితే రెడీ అయింది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చల్లచల్లగా ఈ ఫలూదా డ్రింక్ని ఇవ్వండి. ఎంచక్క 2 గ్లాసులు తాగేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వేసవిని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.